రాష్ట్రంలో ఖాళీ పోస్టుల్లో భర్తీ చేయాలని గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థుల వయోపరిమితి పెంచాలన్న డిమాండ్తో కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వెళ్లిన యువజన విద్యార్థి సంఘాల నాయకులను లోపలికి పంపకుండా నగరపాలెం ఎస్ఐ సురేష్ రెచ్చగొట్టే మాటలతో దురుసు ప్రవర్తన ఎంతసేపటికి పంపకపోవడంతో గ్రీవెన్స్ హాల్ గేట్ ముందు యువజన విద్యార్థి సంఘాల ధర్నా. ఎంతసేపటికి పంపకపోవడంతో ఒక్కసారిగా ప్రధాన ద్వారం నుండి కార్యాలయంలోకి దూసుకెళ్లి గ్రీవెన్స్ హాల్కు చేరి జేసీ రాజలక్ష్మికి వినతి పత్రం సమర్పించిన గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వల్లి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బందెల నాసర్జీ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగళ్ల చైతన్య, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కట్టా జవహర్ నాయుడు, యువజన విద్యార్థి సంఘాల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, గ్రూప్ 2 అభ్యర్థులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు వర్తిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత, వర్తిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత, వర్తిల్లాలి పెంచాలి వయోపరిమితి గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగస్తులకు. ఒక తెలుగుదేశం పార్టీ నుంచి 10 మంది నిలుస్తున్నారు.
ఇక్కడ ఇన్ని పార్టీలు వచ్చినప్పుడు లోపల కాదు లోపల మేము ఒక లోపల స్లోగన్ ఒకటి కూడా ఇయ్యం. ఆయన చులు పరిస్థితి అంటే కుదరదు. కొత్త కాదు మాత్రం కొత్త కాదు. వచ్చింది ఒక పార్టీ కాదు వచ్చింది ఐదు పార్టీ. మేము ప్రశాంతంగా ఇచ్చింది విద్యార్థి విజయ సంఘాల నుంచి పది మంది ఇక్కడ ఎవరు లేడు అన్ని పార్టీలో ఉన్నాడు. మేము ఆ పని కూడా వచ్చాం. చెప్తుంది ఎవరికి ఒక పార్టీ ఆయన అన్ని పార్టీలు వచ్చినప్పుడు అందరూ అంటారు సార్ మేము వసించాలి. ఈరోజు గుంటూరు జిల్లాలో యువజన విద్యార్థి సంఘాల ఐటీ కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి నేతృత్వంలో అన్ని రాజకీయ పక్షాల యువజన విద్యార్థి సంఘాలందరం కలిసి ఏకదాటి మీద రావడం జరిగింది. మా ప్రధాన డిమాండ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన నాలుగున్నర కాలంలో ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల ఉద్యోగాలు లేక టెంపరేచర్కి వెళ్ళిపోయి ఇబ్బందులు పడి ఉద్యోగ పద్ధతుల నేపథ్యంలో రాష్ట్రంలో 1340 మంది ఆత్మహత్యలు చేసుకుంటే 50,000 మంది పైగా ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల రోజు 1340 మంది ఆత్మహత్య చేసుకుంటే 50,000 మందికి పైగా వయోపరిమితి కోల్పోయారు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఆడుగా మాట్లాడే కార్యక్రమం విమర్శలు నేపథ్యంలో తూతూ మంత్రంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పేరుతో మరో గలాటీకి తెరలేపారు. సరే ఓకే మీకు కాదంట్లా అందులో కనీసం 42 ఏళ్ళ నుంచి 44 ఏళ్ళకి వయోపరిమితి పెంచాలని మా ప్రధాన డిమాండ్ తెలియదు. ఎందుకంటే ఈ 4 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఇది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూకి 50,000 మందికి పైగా నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరికీ స్టడీ సెంటర్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంటున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మా ప్రధాన డిమాండ్గా నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు మా యొక్క చిట్ట చివరి పోరాడతాం. నిరుద్యోగుల పక్షాన తెలుగు యువతతో పాటు అన్ని యువజన విద్యార్థి సంఘాలు ముందుకు వెళ్ళేసి నడపాలని చెప్పి మన